హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. సో తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా కేసీఆర్ గారి మీద ఫైర్గా మాట్లాడతారు అసెంబ్లీ వేదికలకు. అయితే రీసెంట్గా ఆయన అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ గారిని పొగుడుతూ మాట్లాడారు. తెలంగాణకి దొరికిన మంచి నాయకుడు అని, ఆయన చేసిన పనుల గురించి కూడా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా చాలామంది కూడా రావంత్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అలాగే బీజేపీ పొత్తులతో పోటీ చేస్తే కాంగ్రెస్ ఒంటరిది అయిపోతుంది అనే భయంతో ఆయన యూటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటే, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాన్ఫిడెంట్గా ఉంది, లేకపోతే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలుపు అనేది చాలా కీలకం. ఈ గెలుపు అనేది దృష్టిలో పెట్టుకునే ఆయన అనవసరమైన విమర్శలు, అనవసరమైన దాడులకి వెళ్లకుండా ఎట్లాగూ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కొంచెం క్రిటిసిజం ఉంటుంది. అలాగే టర్న్ అవుతున్నటువంటి బీఆర్ఎస్ ఓటర్ల సెంటిమెంట్ను కూడా గౌరవించాలి అనుకుంటున్నాడు ఆయన. కాంగ్రెస్ వైపు టర్న్ అవుతున్నటువంటి బీఆర్ఎస్కి పడిపోయిన ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి పడిన సెటిలర్స్ ఓట్లలో కొంత భాగం కాంగ్రెస్కి షేర్ అయ్యే అవకాశం ఉంది. ఈయన ఓవర్ క్రిటిసిజం వలన అవి ఆలోచనలో పడే ప్రమాదం ఉంటుంది. అందుకని కొన్ని సందర్భాల్లో ఆయన పట్ల పాజిటివ్ నోట్ ఇస్తూ, ఇప్పుడు నిన్న ఆయన బర్త్డే జరిగింది కేసీఆర్ది. కేసీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ బాపు అంటున్నారు ఆయన. తెలంగాణ జాతిపిత అనేది ఇంతకుముందు మాట, ఇప్పుడు తెలంగాణ బాపు అని బ్యానర్లు పెట్టారు. కాబట్టి తెలంగాణ తెచ్చిన వాడిని ఎక్కువగా విమర్శించడం అనేది కొంచెం బూమరాంగ్ అవుతుందేమో అనే సెన్స్ ఒకటి ఉంది వాళ్ళకి. కానీ చేయాల్సిన సందర్భంలో, మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడాల్సినంత తీవ్రతతో మాట్లాడాలి అనేది కూడా అనుకుంటున్నారు. అందుకనే కాళేశ్వరం ఎపిసోడు, ఈ నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి గురించి అసెంబ్లీ వేదికగా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని కడిగి ఆరేశాడు ఆయన. రేవంత్ రెడ్డి, అతని మంత్రులు ఉత్తమ్ కుమార్, వీళ్ళందరూ కూడా బలంగా మాట్లాడారు. అయితే హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అంటే అంతకు ముందే మొదలైనప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలోనే మెట్రో వచ్చింది. కేసీఆర్ సీఎంగా ఉండగానే కొత్త సెక్రటేరియట్ వచ్చింది. అంబేద్కర్ విగ్రహం పెట్టాడు ఆయన, అలాగే అమరవీరుల స్ఫూర్తి జ్యోతి పెట్టాడు. ఇలా కొంత యాక్టివిటీ జరిగింది, దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇది మంచి సాంప్రదాయమే. అంటే విమర్శించడానికి కూడా స్కోప్ దొరుకుతుంది రేపు పొద్దున. అంటే పొగడాల్సిన చోట పొగుడుతామండి, తిట్టాల్సిన చోట తిడతామండి. మంచి చేసినప్పుడు మంచి అనే చెప్తాం, చెడు చేసినప్పుడు చెడు అనే చెప్తాం అని చెప్పేసి రేపు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా విమర్శించాల్సి ఉంటుంది. ఆ విమర్శించడానికి ఇది ప్రాక్టీస్, నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇప్పుడు. రేపు ఇంకొక 15 రోజులు నోటిఫికేషన్ రాబోతోంది. 15 నుంచి 20 రోజులు గట్టిగా ఉంది అంతే. March 1st week నోటిఫికేషన్ వచ్చేస్తుంది. 12 అంటున్నారు కానీ ఇంకా ముందే రావచ్చు కూడా. డ్రాగ్ అవుతాయని కూడా ఒక అభిప్రాయం ఉంది. కొంచెం డిలే, ఏదైనప్పటికీ ఎన్నికల ముంగిటి ఉన్నాం. ఇప్పుడు 15 రోజుల 20 రోజుల 4 రోజుల అనే ఏరియాలో ఉన్నప్పుడు ఈ 10-15 రోజులు ఎన్నికల ప్రచారం మొదలయ్యే వరకు సాఫ్ట్గా ఉండి అప్పుడు అగ్రెసివ్గా తిట్టి, ఏంటి ఇంత అగ్రెసివ్గా తిడుతున్నారు అన్నప్పుడు పొగడాల్సిన టైంలో పొగడాం కదండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన వాటా గురించి నేను మాట్లాడాను కదా అని పాత స్టేట్మెంట్లు చూపిస్తాడు రేవంత్ రెడ్డి. ఇంకెవరు మాట్లాడరు. రెండోది, కేసీఆర్ గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఆయన పాత తన గురువు గారిని కూడా ఆయన పక్కన చేర్చి పొగిడాడుగా చంద్రబాబు గారిని. అంటే హైదరాబాద్ అభివృద్ధి, సైబరాబాద్ నిర్మాణం, వీటి వెనకాల చంద్రబాబు కృషి, ఐటీ పట్టుకొచ్చిన వాడు చంద్రబాబు అని జరుగుతున్నటువంటి ప్రచారంలో, నిజానికి ఐటీ చంద్రబాబు హయాంలోనే రాలేదు, 83లోనే మొదలైంది ఐటీ. ఏది ఇందిరాగాంధీ రోజుల్లోనే మొదలైంది, ఇందిరాగాంధీ చివరి రోజుల్లో ఐటీ మొదలైంది. ఇక్కడ కంప్యూటర్ సంస్థల ప్రభుత్వం వైపు, ప్రభుత్వ రంగంలో, కేంద్ర ప్రభుత్వ రంగంలో ఇక్కడ ఒక కంప్యూటర్ సంస్థ ఏర్పడింది.
అది తర్వాత మూతబడింది. అప్పుడే మొదలైంది అంటే రాజీవ్ గాంధీ టైంలో ఇంకొంచెం ఎక్కువ కేంద్రీకరణ జరిగింది. అలాగే ఈ హైటెక్ సిటీ అనేటువంటి ఆలోచన కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలోనే మొదలైపోయిన ఫైల్ అది. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఈయన దాన్ని ఆ లిబరలైజ్డ్ ఎకానమీ తాలూకా వాతావరణాన్ని విపరీతంగా వాడుకున్నాడు. అప్పుడు లేదు. ఇందిరాగాంధీ రోజుల్లో వాళ్ళు ఒక సంస్థ ఏర్పాటు చేయాలి కాబట్టి చేశారు అంతే. దాన్ని అంటే నిజానికి ఈసీఐఎల్ దగ్గర రావాలి, అది హైటెక్ సిటీ అనేది వాళ్ళు అనుకున్న కంప్యూటర్ సిటీ. బెంగళూరు కంటే కూడా హైదరాబాదే ముందు కంప్యూటర్ రంగంలో తొలి అడుగు వేసింది. ఆ ప్రకారం ఆ సంస్థని నెమ్మదిగా నిర్వీర్యం చేశారు. లిబరలైజ్డ్ ఎకానమీలో దీని వాల్యూ పెరిగింది. ఆ పెరిగిన టైంకి ఈయన సీఎంఐ ఉన్నాడు 95లో చంద్రబాబు. దాంతో ఆ డెవలప్మెంట్ అనివార్యంగా ఈయన ఖాతాలో పడిపోయింది. ఇక అక్కడి నుంచి సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని ఒక బిరుదు వచ్చి చేరింది ఆయన పక్కన. కంప్యూటర్ కూడా ఆయనే కనిపెట్టాడు అన్న లెవెల్లో మాట్లాడేస్తున్నారు, జోకులు వేస్తున్నారు, సెటైర్లు రకరకాల పద్ధతుల్లో ట్రాలు జరుగుతోంది, ఆయనకు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ మధ్య అక్కడ రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి చంద్రబాబుకి ముఖాఖాతు పెట్టి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను షూటింగ్ నుంచి మధ్యలో వచ్చాను, ఆ వచ్చేటప్పుడు సైబరాబాద్లోంచి వచ్చాను, ఆ భవనాలు అవన్నీ చూస్తే నాకు కళ్ళు చెదిరిపోయినాయి, ఇంత అభివృద్ధి చేసినటువంటి నాయకుడు దయనీయంగా జైల్లో ఉంటాడా అని నాకు నా హృదయం ద్రవించి వచ్చి ములాఖాతు పెట్టానని చెప్పి బోర్న విలపించాడు ఆయన మీడియా ముందు. ఈ ఇమేజ్ చంద్రబాబు ఖాతాలో పడిపోయింది అనివార్యంగా. నిజానికి దీన్ని సైబరాబాద్ ఇక్కడికి మార్చడం, ఇప్పుడున్న హైటెక్ సిటీ ఏరియాకి మార్చడం వెనకాల కూడా ఒక స్వార్థ ప్రయోజనం ఉంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. దానిలో కొంత వాస్తవం కూడా ఉంది. రామారావు గారు ఆ రోజుల్లో కొంత ప్రాపర్టీస్ ఆ ఏరియాలో తక్కువ రేట్లకి భూములు దొరికేవి అక్కడ కొన్నాడు. ఇప్పుడు హైటెక్ సిటీ ఉన్న ఏరియాలు కొండాపూర్ కొనేసిన తర్వాత ఆ భూముల్లో కొంత ఈయనకి వరకట్నంగా ఇవ్వటం జరిగింది చంద్రబాబు గారికి. హరికృష్ణకు సంబంధించిన భూములు కూడా అక్కడ ఉన్నాయని అంటారు. వీటికి ధరలు పెంచుకోవటానికి చంద్రబాబు గారి బినామీ సంస్థ ఇప్పటికీ చాలా భవనాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి అక్కడ హైటెక్ సిటీ ఏరియాలో. నూజువీడు సీట్స్ లిమిటెడ్ అనే పేరుతో, నూజువీడు సీట్స్ లిమిటెడ్ అనే పేరుతో ఎన్ఎస్ఎల్ అని ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైనా అది అందులో అద్దెలో చంద్రబాబు గారికి షేర్ ఎడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇది అభివృద్ధి అంటే, అంటే మన పొలాలు మన స్థలాలు ఉన్న ఏరియాలో ఒక ప్రాజెక్టు పట్టుకొచ్చి మన భూములకి ధరలు పెంచి ఇంకెవరితోనో కలిసి అక్కడ నిర్మాణాలు జరిపి వాటిని ఎవరికో అద్దెకి ఇచ్చేసి అద్దెలు మన అకౌంట్లోకి వచ్చేటట్టు చూసుకుని దీన్నే యథాతథంగా ఆయన అమరావతిలో ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేశాడు. ఈ బిల్డర్స్ అగ్రిమెంట్ లాంటిది 60-40 రేషియోలు ఒప్పందాలు చేసుకోవటం, ఇదే మెథడ్ని అక్కడ అమరావతిలో కూడా ఇదే సైబరాబాద్ డ్రామాని అక్కడ ఆడాలనుకున్నాడు ఆయన. అందుకని ల్యాండ్ పూలింగ్ చేశాడు. పుల్లింగ్ కాదు, పూలింగ్, గుంజుకోవటం. పుల్లింగ్ అంటే పుక్కిలించి ఉమ్మేయటం. చివరికి ఫైనల్గా అది పూలింగ్ కాస్త పుల్లింగ్ అయింది. ఆయన 35,000 ఎకరాలు పోగేసి ఏమీ చేయకుండా 3 తాత్కాలిక నిర్మాణాలు చేసి వెళ్ళిపోయాడు సైలెంట్గా. 2 ఏళ్లలో ఇక్కడ పర్మనెంట్ సెక్రటేరియట్ నిర్మించాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక శాసనసభ కట్టాడు అక్కడ. అదే 2 ఏళ్ళు టైం తీసుకుని 3 శాశ్వత నిర్మాణాలు చేసి ఇది క్యాపిటల్, మీరు చెలరేగి పొండి అని ఒక మాట చెప్తే జనాలు అలాగే కట్టుకునేవాళ్ళు. ఈ పాటికి అమరావతి నగరం నిర్మాణం జరిగి ఉండేది. సగం పైన జగన్ అడ్డుకునేవాడు కాదు. మీరు ఎప్పుడైతే ఒక మహానగర నిర్మాణము, ఈయన నగరాలు నిర్మించడానికే పుట్టిన చారిత్రక పురుషుడు చంద్రబాబు, ఈ సైబరాబాద్ని మేమే నిర్మించామని చెప్పే క్రమంలో పొరపాటున ఎక్కడో నోరు జారి హైదరాబాదును మనమే నిర్మించాం తమ్ముళ్ళు దాకా వెళ్ళింది. అది
హైదరాబాద్ నిర్మించింది చంద్రబాబు అనేసరికి ఇక్కడ నేటివ్ పీపుల్ హృదయాలు గాయపడతాయి కదా. హైదరాబాద్ నిర్మించింది ఎవరు అనే ప్రశ్న వస్తుంది కదా. ఆ నిర్మించినటువంటి సుల్తాన్ గారు ఉన్నాడు కదా అక్కడ, మరి వాళ్ళందరూ గాయపడతారు కదా నవాబులు. ఈ లెవెల్లో తొందరపడి మాట్లాడటం వలన ఇప్పుడు రాజమండ్రి జైలు దగ్గర చంద్రబాబు నాయుడు గారి సతీమణి మాట్లాడుతూ తాను నిర్మించిన జైల్లో తాను బందీగా ఉన్నారు అని చాలా సింపథెటిక్ వాక్యం అది. జనాలు చాలా కనెక్ట్ అయ్యే వాక్యం అది ఎమోషనల్గా. ఇప్పుడు ఆ మధ్య రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తుంటే దేవేందర్ గౌడ్ని అరెస్ట్ చేసి లోపలేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో. ఆ రేవంత్ రెడ్డిని కూర్చోబె రేవంత్ రెడ్డి కాదు దేవేందర్ గౌడ్, దేవేందర్ గౌడ్ని కూర్చోబెట్టిన ప్లేసు, ఆ ప్లేస్ ఆయన ఫేస్ని బయట శిలాపలకం ఉంది. ఆయనే హోంమంత్రిగా ఆయనే ప్రారంభించాడు ఆ స్టేషన్ని. ఈ నేమ్ ప్లేట్ మీదుగా ఆయన ఫేస్ వచ్చేలాగా ఫోటో తీసాడు ఒక ఫోటోగ్రాఫర్ అద్భుతంగా. ఈయనే అంటే ఈయనే ఇనాగరేట్ చేసినటువంటి స్టేషన్లో ఆయనే బందీగా ఉన్నాడని చాలా పేలింది ఆ వార్త. అట్లా తానే నిర్మించిన జైల్లో ఆయనే బందీగా ఉన్నారు అని ఆవిడ ఒక ఓవర్ ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేసి ఆ డైలాగ్ వేసేసింది భువనేశ్వరి గారు. చంద్రబాబు గారు కట్టింది ఏమిటి, జైలు కాదు. జైలు ఎప్పుడు కట్టారు, 1600 నిర్మాణం అయింది అది, 1600 సంవత్సరంలో నిర్మాణం అయింది జైలు. అప్పటికి జైలు కాదు, అది కోటగా కట్టారు. ఆ తర్వాత బ్రిటిష్ జమానాలు 18లో అది జైలుగా మారింది. అంటే 1600 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, అది 500 సంవత్సరాలు. అంటే చంద్రబాబు గారి వయసు 700 సంవత్సరాలు అయి ఉండాలి. ఒకవేళ అది కనుక నిజమైతే హైదరాబాద్ కట్టింది ఆయనే ఒప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మాట తుళ్ళితే ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇలాంటి సందర్భాలు మనకు అనేకం కనిపిస్తాయి చరిత్రలో చూస్తే. అందుకని కొంచెం సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ సంయమనం దాటి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి. ఎవరికైనా జరుగుతాయి, జగన్మోహన్ రెడ్డికి అయినా జరుగుతాయి, కేసీఆర్కైనా జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా టాక్టికల్గా కేసీఆర్ మీద విమర్శలు కేంద్రీకరించి చేస్తున్నాడు అసెంబ్లీ వేదికగా. అసెంబ్లీలో క్షమించట్లేదు, చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు అందరూ. ఓపెన్ డయాస్లో అప్పుడప్పుడు ఒక పొగడ్త విసురుతున్నాడు, అంతవరకే అది. దాంతోపాటు చంద్రబాబుకి కూడా ఒక పొగడ్త వెళ్తుంది ఆ అకౌంట్లో. ఆయన హ్యాపీ, ఈయన హ్యాపీ. రేపు పొద్దున ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందో లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మారే ప్రయారిటీ లిస్టులో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాను అనొచ్చు, చెప్పలేము. చెయ్యను అంటే మ్యాచ్ ఫిక్సింగ్గా బయటకు వస్తుంది. అంటే రేవంత్ రెడ్డిని వెనకాల ఉండి నడిపిస్తున్నాడు ఆయనే. తెలంగాణ ప్రభుత్వం రన్ బై చంద్రబాబు అనే గనక మాట బయటకు వస్తే కేసీఆర్కి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకని కొంచెం సీరియస్ క్రిటిసిజం ఇంకొక నెల రోజుల్లో మొదలవబోతోంది కేసీఆర్కి. ఈ సీరియస్ క్రిటిసిజం మొదలవటానికి ముందు ఒక వామప్ మ్యాచ్ లాగా ఆయన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు తప్ప ఆయన ఏదో యూటర్న్ తీసుకున్నాడని అనుకోనక్కర్లేదు. ఆల్రెడీ మైనారిటీ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాడు ఆయన. రన్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తన పార్టీలోకి రప్పించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో బలమైన ప్రభావం చూపించగలిగితే ఆటోమేటిక్గా అవతల దుకాణం క్లోజ్ అవుతుంది. వాళ్ళు వచ్చేస్తారు, 10 మంది రెడీగా ఉన్నారు రావడానికి. వచ్చేస్తే ఈయన ప్రశాంతంగా పివి నరసింహారావు గారిలాగా ప్రభుత్వాన్ని రన్ చేస్తాడు. పివి గారు ఎలాగైతే ఆ రోజున మైనారిటీ ప్రభుత్వాన్ని వాళ్ళని వీళ్ళని లాక్కుని మెజారిటీ ప్రభుత్వంగా మార్చి 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా ప్రధానమంత్రిగా వెలుగొందాడు, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఏ పార్టీ నుంచి లాక్కున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచే లాక్కుంటాడు ఆయన. బీఆర్ఎస్ నుంచి లాక్కుని నెమ్మదిగా తన ప్రభుత్వాన్ని స్టేబుల్ చేసుకుని 5 ఏళ్ల పాలన సుస్థిరంగా నడిపే ప్రయత్నం చేస్తాడు. అందుకని పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకం ఆయన. నిజానికి ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంతకుముందు పోటీ చేసినటువంటి మల్కాజ్గిరి స్థానాన్ని ఓడిపోయాడు. అంటే ఆ స్థానం
కింద ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు ఎక్కడా కూడా కాంగ్రెస్ గెలవాల. ఒక రకంగా రేవంత్ రెడ్డి అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఆయనకుండే ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అలాగే కామారెడ్డిలో థర్డ్ ప్లేస్కి వెళ్ళాడు ఆయన. బీజేపీ గెలిచింది, సెకండ్ ప్లేస్లో కేసీఆర్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో సర్దుకున్నాడు ఆయన. కాబట్టి ఈ ఇబ్బందులన్నింటినీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చూపించాల్సిన బాధ్యత ఉంది ఆయన. ఆ సత్తా చూపించి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఈ క్రమంలో సుస్థిర ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడపాలి ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి నడిపినట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లాగేద్దామా అనే ప్రోగ్రాం ఒకటి నడుస్తూ ఉంటుంది వెనకాల. వైఎస్ టైంలో రెండో కృష్ణుడు జైపాల్ రెడ్డి అనే ఒక ప్రచారం జరుగుతూ ఉండేది. ఆయన కూడా వస్తే మంచిదేలే అన్నట్టుగా ఉండేవాడు జైపాల్ రెడ్డి, కానీ అసలు ఆ ఏరియాకి రానివ్వలేదు ఎవరిని, రాజశేఖర రెడ్డి. అలాగే ఈయన కూడా రెండో కృష్ణుడు కావటం కోసం ఆల్రెడీ చాలామంది ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఎవరిని ఆ ఏరియాకి రాకుండా కట్టడి చేయడానికి పార్లమెంట్ ఎన్నికల్ని ఒక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అప్పుడు చాలా స్ట్రాంగ్ క్రిటిసిజము, చాలా దూకుడుగా ఉంటుంది. సెటిలర్స్ ఓట్లు మన బీఆర్ఎస్కి పడిన ఓట్లు, మెజారిటీ వాటా బీజేపీకి వెళ్ళబోతున్నాయి, కొంత వాటా మాత్రమే కాంగ్రెస్కి రాబోతోంది. బీఆర్ఎస్కి కష్టకాలమే. పార్లమెంట్ ఎలక్షన్స్లో పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితిలో ఆ పార్టీ లేదు. రూరల్ ఓటు ఇంకా కాంగ్రెస్తోనే ఉంది, కాంగ్రెస్తోనే ఉంటుంది.